నమస్కారం, ప్రజా టీవీ న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తల ప్రారంభానికి ముందుగా ముఖ్యాంశాలు మీకోసం. గుడ్షెపర్డ్ పాఠశాలలో ఘనంగా ముందస్తు క్రిస్మస్ వేడుకలు. హత్య కేసులో ముద్దాయిలను అరెస్ట్ చేశామన్న డీఎస్పీ గోపాలకృష్ణ. ఈ నెల 16 నుండి సంజీవనగర్ రామాలయంలో ధనుర్మాస మహోత్సవాలు. మైనర్ బాలికను మోసగించిన కేసులో ఇద్దరు ముద్దాయిలను అరెస్టు చేశామన్న డీఎస్పీ గోపాలకృష్ణ. సాయిబాబా విగ్రహానికి గ్రామోత్సవం నిర్వహించిన ఆలయ కమిటీ నిర్వాహకులు. నంద్యాల గుడ్షెపర్డ్ పాఠశాలలో ఆదివారం రాత్రి ముందస్తు క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని కార్మెల్ మందిరం ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక గుడ్షెపర్డ్ పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. పాఠశాల అధినేత్రి జెసిపాల్ అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే భూమ బ్రహ్మానందరెడ్డి, పురపాలక చైర్పర్సన్ దేశం సులోచన హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లోకరక్షకుడి పుట్టిన గురించి ముందస్తుగా తెలియజేయడం చాలా ఆనందంగా ఉందన్నారు. ప్రతి ఒక్కరూ దైవ మార్గంలో నడవాలన్నారు. పశువుల పాకలో జన్మించిన లోకరక్షకుడు అందరినీ చల్లగా చూడాలని ప్రార్థించారు. అనంతరం జెసిపాల్ మాట్లాడుతూ రాయలసీమలోనే మొట్టమొదటిసారిగా 60 మంది యువకులతో క్రిస్మస్ కట్టడం, బాలబాలికలతో మృత్య గీతాలు ప్రదర్శించామని పేర్కొన్నారు. క్రిస్మస్ సందేశవక్తగా పాస్టర్ పిఏ స్వామి వచ్చారన్నారు. ఈ కార్యక్రమంలో కార్మెల్ సంఘ కాపరి పాస్టర్ పాల్ వీరాంజనేయులు, పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు.
రక్షకుడైన యేసుక్రీస్తు జన్మించాడని చెప్పారు. డిసెంబర్ నెలాంతా కూడా క్రిస్మస్ సెలబ్రేషన్స్ తో నిండుతుంది. అలాగే ఈరోజు ఇక్కడ మనం అందరం కలుసుకొని ఈరోజు సెలబ్రేషన్స్ లో అందరూ పాల్గొనేందుకు సంతోషంగా ఉంది. అలాగే ముందుగా జస్పాల్ మ్యామ్ కి నిన్న ఈరోజు ఇక్కడ ఈ ప్రాంతంలో ఈ జరుగుతున్న సెలబ్రేషన్స్ లో మమ్మల్ని ఆహ్వానించినందుకు పిలిచినందుకు ముందుగా మ్యామ్ కి థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ థ్యాంక్స్ ఫర్ ద పెన్మెన్, డెఫినెట్లీ ఐఎమ్ గోనా యూజ్ ఇట్ అండ్ Robinson, I'm going to sign the next nomination to the same film. Thank you. And I wish you all Merry Christmas. Thank you. నంద్యాల మెయిన్ బజార్ లో అబ్దుల్ హమీద్ ను హత్య చేసిన కేసులో ముద్దాయిలను అరెస్ట్ చేశామని డిఎస్పీ గోపాలకృష్ణ తెలిపారు. ఈ నెల 6వ తేదీన నంద్యాల మెయిన్ బజార్ లో ఉరుసు వేడుకలు చూడడానికి వచ్చిన అబ్దుల్ హమీద్ ను స్వల్ప ఘర్షణకే కొందరు యువకులు హత్య చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డిఎస్పీ గోపాలకృష్ణ మాట్లాడుతూ ఉరుసు సమయంలో ఘర్షణ పడవద్దని చెప్పినందుకు రెచ్చిపోయిన నిజాముద్దీన్, షాకిర్ అలియాస్ కిరికిరి, మహబూబ్ బాషా, ఇర్ఫాన్, అల్లాబాకస్ అనే 5 అతన్ని కత్తితో పొడిచి హత్య చేశారని, ఈ కేసులో వీరందరినీ అరెస్ట్ చేశామని డిఎస్పీ తెలిపారు. ఈ కార్యక్రమంలో వన్ టౌన్ సిఐ రియాజ్ అహ్మద్ మరియు సిబ్బంది పాల్గొన్నారు. జమాల్ బాషా ఉరుసు నంద్యాల వన్ టౌన్ ఏరియా జమాల్ బాషా ఉరుసు సందర్భంగా ఈ 6/12/2018 అర్ధరాత్రి 1 సమయంలో నంద్యాల టౌన్ రెడ్డి చావడి దగ్గర మన్సూరు షఫీ అనేవాళ్ళు ఇద్దరు అరుచుకుంటా ఉంటే ఈ చనిపోయిన షేక్ హమీద్ ఈ జమాల్ బాషా దర్గాకు వచ్చి ఫోన్ వస్తే మాట్లాడుకుంటా ముందుకు పోయినాడు. ముందుకు పోయింటే ఈ మన్సూరు షఫీ ఇద్దరు తిట్టుకుంటా ఉంటే ఉరుసు జరుగుతూ ఉంది, స్వామి దర్గా జరుగుతూ ఉంది, మీరు ఎందుకు అట్లా కొట్లాడతారో అంటానని, గమ్మని ఉండొచ్చు కదా అంటానని సలహా ఇస్తున్నాడు. సలహా ఇస్తే ఆడే నిజాముద్దీన్ అనే అతను నువ్వెవర్రా చెప్పేదానికి, వాళ్ళు కొట్లాడుకుంటా నీకేమి అంటానని అన్నాడు. అతనికి చనిపోయిన హమీద్కు ఆ విషయంలో రచ్చ జరిగింది. ఆ రచ్చ జరిగి ఇచ్చేస్తే ఎవరో ఎక్కడో అక్కడ పోయినారు. తర్వాత ఇతను వచ్చి కనకదుర్గ బంగారు అంగడి ముందు కూర్చున్నాడు హమీద్. ఈ కిరికిరి అనే అతను ఈ నిజాముద్దీన్ దగ్గరికి పోయి నిన్ను అట్లా ఆ రకంగా తిట్టి ఇది చేస్తే వాడిని ఎట్లా వదిలిపెడతావురా, అమ్మ బూతులు తిట్టా ఉంటే వాడిని ఎట్లా ఇది చేస్తావని షాకిర్ అలియాస్ కిరికిరి అతను నిజాం రెచ్చగొడితే నిజాము కోపంతో ఊగిపోయి ఇంట్లోకి పోయి కత్తి తీసుకొని వాళ్ళ అన్న మహబూబ్ బాషాను పిలుచుకొని ఈ నిజాముద్దీన్, మహబూబ్ బాషా, తర్వాత ఈ కిరికిరి, ఇర్ఫాను, కరీం అలియాస్ అల్లాబకాషు వీళ్ళు 5 రాజుల నిజాముద్దీన్, షేక్ షాకిర్ అలియాస్ కిరికిరి,
షేక్ మహబూబ్ బాషా, షేక్ ఇర్ఫాన్ అలియాస్ కోడి, షేక్ కరీం ఖాన్ అలియాస్ అల్లా బకాస్, వీళ్ళు 5 మంది కలుసుకొని పరిగెత్తుకొని వచ్చినారు. ఇతను నిజాముద్దీన్ పరిగెత్తుకొని కత్తి తీసుకొని పిడిబాబు తీసుకొని ఇంట్లో ఉన్న పిడిబాబు తీసుకొని ఊరికే కూర్చోన్న హమీద్ను ఒక్కటే పోటు ఆ గుండెల మీద పొడిచినాడు. ఎడమ వైపు గుండె మీద పొడిచినాడు. పొడిస్తేనే ఈయన మిగతా 4 కలిసి మెడ మీద కాలేసి తొక్కి ఆ కాలు ఉంటే ఆ కాలువలో వేసి తొక్కేసినారు. తొక్కేస్తేనే ఇంక అంత ఇది అయిపోయింది, పారిపోయినారు. మిగతా వాళ్ళని తీసుకొని హాస్పిటల్కి తీసుకుపోతా ఉన్నట్లనే దారిలోనే ఈ అమీద్ చనిపోయినాడు. దాని నుంచి హింసాత్మక సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. ఇక్కడి నుంచి హింసాత్మక సంఘటనలు జరగకుండా రాత్రిపూట గస్తీ ముమ్మరం చేస్తాము. 10:30 తర్వాత అన్ని షాపులు మోపిస్తాము. మన రోడ్డు మీద తిరిగే వాళ్ళందరినీ తరిమేసి ఇటువంటి హింసాత్మక సంఘటనలు జరగకుండా పోలీస్ ఫోర్స్ను రౌండ్ ద క్లాక్ ఏర్పాటు చేసి ప్రివెంటివ్ యాక్షన్స్ తీసుకుంటాం. శ్రీ భగవత్ సేవా సమాజ్ ఆధ్వర్యంలో సంజీవ నగర్ రామాలయంలో ధనుర్మాస మహోత్సవం వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా శ్రీ భగవత్ సేవా సమాజ్ అధ్యక్షులు సూర్యయ్య మాట్లాడుతూ, నంద్యాల సంజీవ నగర్ కోదండ రామాలయంలో లక్ష్మీ వెంకటేశ్వర స్వామికి ఈ నెల 16వ తేదీ నుండి పవిత్ర మాసం ప్రారంభమవుతుందని, 16వ తేదీ నుండి జనవరి 14వ తేదీ వరకు ధనుర్మాస మహోత్సవ వేడుకలు జరుగుతాయన్నారు. కార్యక్రమంలో భగవత్ సేవా సమాజ్ సభ్యులు పాల్గొన్నారు. నంద్యాల మరియు పరిసర ప్రాంత ప్రజలకి భగవత్ సేవా సమాజ్ వారి ముందస్తు ధనుర్మాస శుభాకాంక్షలు తెలియజేస్తూ, భగవత్ సేవా సమాజ్ వారిచే నిర్వహించబడుతున్న కోదండ రామాలయంలో వెలిసిన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామికి పవిత్రమైన ధనుర్మాసము ఈ నెల 16వ తేదీ నుంచి ప్రారంభమవును. ఈ నెల 16 నుంచి జనవరి 14వ తేదీ వరకు ఈ ధనుర్మాస మహోత్సవాలు అత్యంత వైభవంగా ఈ ఆలయం నందు నిర్వహించబడును. ఈ నెల 18వ తేదీ మొట్టమొదటిసారిగా వైకుంఠ ఏకాదశి, అదేవిధంగా 22వ తేదీ స్వామివారికి దీపాలంకరణ సేవలో ఊంజల సేవ, 27వ తారీఖు తిరుప్పావడ సేవ, 4/1/2018 అష్టోత్తర శతకలశాభిషేకము, 11/1/2019 లక్ష తులసి అర్చన కుడారాయ నివేదన, 14వ తేదీ శ్రీ గోదాదేవి కళ్యాణము అత్యంత వైభవంగా నిర్వహించబడును. ఈ పవిత్రమైన ధనుర్మాసంలో ఎవరైనా పూజలలో పాల్గొనే దశ భక్తులు ఆఫీసులను సంప్రదించవలసిందిగా కోరుతున్నాం. శ్రీవారికి లక్ష్మీ కాసులమాల ఈ సంవత్సరం వైకుంఠ ఏకాదశి రోజు సమర్పించాలని సంకల్పించినాము. అందులో భాగంగా దాతల చేత తయారు చేయించబడిన లక్ష్మీ కాసులమాల సమర్పించు డేటు 12/12/2018 బుధవారం రోజు ఉదయం 8 గంటలకు స్వామివారికి సమర్పణ జరుగుతుంది. ఈ సందర్భంగా స్వామివారికి అభిషేకము మరియు పుష్పయాగ కార్యక్రమం నిర్వహించబడుతున్నది. కావున దాతలు భక్తులు ఆ యొక్క పవిత్రమైన రోజున పాల్గొని ఆ కాసులమాలను చూసి ఆ స్వామికి సమర్పించు ఆ టైంలో స్వామిని దర్శించి అనుగ్రహం పొందవలసిందిగా కూర్చున్నాం. ఓం నమో వెంకటేశ్వర. గత 3-4 సంవత్సరాలుగా ఎంతో వ్యయ ప్రయాసాలతో భక్తుల సహకారం తీసుకునేసి ఆ 7 కుండల వాణికి 700 గ్రాముల సువర్ణ లక్ష్మీ కాసుల మాల చే సంకల్పించిన సందర్భంగా ఇప్పుడు ఈ సంవత్సరము స్వామివారికి అలంకరణ చేయడం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా స్వామివారికి భక్తాగ్రేసరులు అంటే ఈ సువర్ణలక్ష్మి కాసుల మాల ఎవరైతే పాల్గొన్నారో వాళ్ళందరితో మేము ఒక కార్యక్రమం ఏర్పాటు చేశాము ఈ బుధవారము. ఈ యొక్క సందర్భంగా పుష్పయాగం కూడా జరుగుతూ ఉంది. కాబట్టి భక్తులందరూ ఆ రోజు వచ్చి స్వామివారి యొక్క తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామి అనుగ్రహం పొందగలరు. ఈ ధనుర్మాసంలో ముఖ్యంగా తిరుమల అల్వార్ ప్రబంధ ప్రాజెక్టు సంయుక్తంగా శ్రీ భగవత్ సేవా సమాజ్ ఆలయ ఆవరణలో శ్రీ హయగ్రీవాచార్యుల వారి దివ్య ప్రవచనము ఈ 30 రోజుల తిరుపావే కార్యక్రమము మీ అందరి సహకారంతో జరుగుతూ ఉంది. కాబట్టి ఈ సంవత్సరం కూడా తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క అల్వార్ ప్రమోద ప్రాజెక్టులో జరిగే ఈ తిరుపతి కార్యక్రమం కానీ
స్వామికి ప్రీతికరమైన ఈ ధర్మమాసంలో జరిగే ముఖ్య కార్యక్రమాలు, అదేవిధంగా ఈ వైకుంఠ ఏకాదశి ఈ అలంకార ప్రియుడికి ముందెన్నడూ లేని విధంగా ఈ సంవత్సరం కూడా దాతల సహకారంతో ఎంతో ఆనందభరితంగా జరగబోతుంది. కాబట్టి ఈ యొక్క పవిత్ర మాసంలో మీరు పాల్గొనే పూజలలో కానీ వైకుంఠ ఏకాదశి రోజు కానీ స్వామివారిని దర్శించి స్వామి కృపకు పాత్రలు కాగలరు. నంద్యాల మాల్దారిపేటలో నివసిస్తున్న మైనర్ బాలికలను మోసగించిన కేసులో ఇద్దరు యువకులను అరెస్టు చేశామని డీఎస్పీ గోపాలకృష్ణ తెలిపారు. ఈ సందర్భంగా నంద్యాల డీఎస్పీ మాట్లాడుతూ, నంద్యాల మాల్దారిపేటలోని మైనర్ బాలిక ఫిర్యాదు మేరకు షేక్ షారుఖ్, షేక్ అరబ్జాన్ ఇంకో మైనర్ బాలిక కలిసి గోరుకొల్లి రిజర్వాయర్ వద్దకు పిలిపించుకుని పెళ్లి చేసుకుంటానని నమ్మించి గర్భవతిని చేశాడని ఫిర్యాదు చేసిందన్నారు. వారి మీద కేసు నమోదు చేసి సోమవారం చింతారుగు వద్ద వన్ టౌన్ సీఐ రియాజ్ అహ్మద్ మరియు సిబ్బంది సహకారంతో వారిని అదుపులోకి తీసుకున్నామన్నారు. సెవెంటీన్ ఇయర్స్ మైనర్ బాలిక, నంద్యాల మాల్దారిపేట అమ్మాయి, రిటర్న్ రిపోర్ట్ ఇచ్చింది. నన్ను షేక్ ఫరూక్, షేక్ అరబ్జాను, ఇంకొక మైనర్ బాలిక, ఇది ఫ్రెండ్, ఈ మైనర్ బాలిక ఫ్రెండ్ ఇంకొక మైనర్ బాలిక పిలుచుకోబోయి గోరుకల్ రిజర్వాయర్ దగ్గర ఉన్న దర్గా దగ్గర బర్త్డే పార్టీ అని పిలిపించి అక్కడ ఫంక్షన్ చేసుకొని తర్వాత ఈ షేక్ ఫరూక్ దగ్గర వదిలేసి వాళ్ళు పక్కకు పోయినారు. షేక్ ఫరూక్ మాయ మాటలు చెప్పి ఆ దర్గా దగ్గర వెనకాల ఉన్నటువంటి రూమ్ నెంబర్ 3లో పిలుచుకుపోయి పెళ్లి చేసుకుంటానని నమ్మించి మనం కలిసినాము. తర్వాత ఆ రకంగా 4-5 నెలలు 6 నెలల పాటు ప్రతి నెల వీళ్ళు మిగతా స్నేహితుల తోడ్పాటుతోనే గోరుకల్ రిజర్వాయర్ చూస్తామని పోయి ఇంట్లో వాళ్ళకి ఎవరికి చెప్పకుండా ఏమీ చెప్పకుండా ఏమీ చేయకుండా పోయి కలుస్తా. ఆ పాప ప్రెగ్నెంట్ అయింది, మైనర్ బాలిక 17 ఇయర్స్. 7 నెలలు దాటిన తర్వాత వాళ్ళ తల్లిదండ్రులకు అనుమానం వచ్చి కర్నూలు హాస్పిటల్లో చూపిస్తే ప్రెగ్నెంట్ అని చెప్పినారు. చెప్పిన విషయాన్ని ఇంకా పాప తీసుకొచ్చి రిపోర్ట్ ఇప్పించినారు. దాని మీద ఈ షేక్ ఫరూక్ మీద, అరబ్ జాన్ మీద, మళ్ళా మైనర్ బాలిక మీద కేసు రిజిస్టర్ చేసినాము. కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేపట్టి ఆ మోటార్ సైకిల్ను, 2 మోటార్ సైకిళ్ళు వాళ్ళు ఎప్పుడైతే దీనికి పోతూ ఉన్నారో ఆ మోటార్ సైకిళ్ళు, తర్వాత ఈ ఫరూక్ను, అరబ్ జాన్ను, ఒక మైనర్ బాలికను ఈరోజు చింతారుగు దగ్గర 9 గంటలకు అరెస్ట్ చేసినాము. ఈ మేజర్స్ను నంద్యాల జేఎఫ్సిఎం కోర్టుకు పంపిస్తాం. మైనర్ బాలికను వచ్చేసి సిసిఎల్ మన జూనియర్ బోర్డుకు పంపిస్తాము. నంద్యాల పురవీధుల గురుండా షిరిడి సాయి విగ్రహాన్ని గ్రామోత్సవం నిర్వహించారు. స్థానిక సుంకులా పరమేశ్వరి దేవాలయం వద్ద నూతనంగా నిర్మించిన సాయిబాబా ఆలయంలో ఈ నెల 13వ తేదీన షిరిడి సాయి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా షిరిడి సాయి విగ్రహాన్ని నంద్యాల పురవీధుల గుండా సోమవారం సాయంత్రం గ్రామోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన చెక్క భజన కార్యక్రమం అలరించింది. పదకొండవ తారీఖున హోమములు జరుగును, 12వ తారీఖు 11-12 తారీఖు హోమం జరుగును, 13వ తారీఖున బాబావారి ప్రతిష్ట జరుగును. అనంతరము భక్తాదులకు అందరికీ అన్న ప్రసాదం వితరణ జరుగును. అందరు భక్తాదులు తప్పనిసరిగా వస్తారని, బాబా దీవెనలు పొందుతారని ఆశిస్తున్నారు. ఎవరైనా ఈ దేవాలయ అభివృద్ధికి సహాయం చేసే వారి యొక్క పేర్లను శిలాఫలకంపై నిర్మించబడును. వీటిని బాబా గుడిని చూసి తప్పనిసరిగా రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. ఓం గణేశాయ నమః. నంద్యాల పట్టణంలో కుందు నది ఒడ్డున కమలా పరమేశ్వరి దేవి గుడి ఎదురుగా సాయిబాబా గుడి నిర్మాణం జరిగినది. మరి ఈరోజు గ్రామోత్సవం జరుగుతున్నది, రేపు హోమములు జరుగును, ఎల్లుండి హోమములు జరుగును, మరి వేసవారము 13వ తారీఖు మరి ప్రతిష్ట చేయబడును. భక్తాక్రేసులు వచ్చి మరి తీర్థ ప్రసాదములు అన్నదానం చేస్తున్నారు. మరి అందరూ వచ్చి దేవుని అనుగ్రహం పొంది భోంచేసుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
గుడ్షేపట్ పాఠశాలలో ఘనంగా ముందస్తు క్రిస్మస్ వేడుకలు. హత్య కేసులో ముద్దాయిలను అరెస్టు చేశామన్న డీఎస్పీ గోపాలకృష్ణ. ఈ నెల 16 నుండి సంజీవనగర్ రామాలయంలో ధనుర్మాస మహోత్సవాలు. మైనర్ బాలికను మోసగించిన కేసులో ఇద్దరు ముద్దాయిలను అరెస్టు చేశామన్న డీఎస్పీ గోపాలకృష్ణ. సాయిబాబా విగ్రహానికి గ్రామోత్సవం నిర్వహించిన ఆలయ కమిటీ నిర్వాహకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజా టీవీ. ప్రశ్నించే హక్కు మీది, చూపించే సత్తా మాది. వాయిస్ ఇస్ యువర్స్.